హాయ్, వెల్కమ్ టు టీవీ 45. లైగర్ మూవీ టీజర్ వచ్చింది. రౌడీ స్టారే దుమ్ము దులిపాడు. మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ వీడియో వదిలారు. అందులో కూడా విజయ్ దేవరకొండే సందడి చేశాడు. ఇప్పుడు పాట వచ్చింది. అక్కడ విజయ్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. లైగర్ ఎవరున్నా లేకున్నా విజయ్ ఉంటే చాలనే పరిస్థితి వచ్చేసిందా? లైగర్ ప్రతి అప్డేట్కి వచ్చే రెస్పాన్స్ మనకేం చెప్తోంది? ఒక్కసారి చూసేద్దాం. లైగర్ మూవీ టీమ్ లాంచ్ చేసిన అక్కడి పక్కడి సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. అనన్య పాండే ఎంత క్యూట్ గా కనిపించినా సాంగ్ మొత్తం మాత్రం విజయ్ దేవరకొండనే కనిపిస్తున్నాడు. తనే స్క్రీన్ మొత్తాన్ని ఆక్యుపై చేశాడు. నిజానికి ఈ సినిమా ప్రమోషన్ ఊహించినంత గొప్పగా సాగట్లేదు. కానీ యూత్ కి ఈ మూవీ తాలూకు ప్రతి అప్డేట్ ఈజీగా రీచ్ అవుతోంది. అదే బాలీవుడ్ ను కూడా ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ దేవరకొండ బాలీవుడ్ పవర్ స్టార్ అనుకోవాల్సిందేనా? పవన్ కళ్యాణ్ ఏం చేసినా అదో సెన్సేషన్. ఓ రకంగా అలాంటి మేజ్ రౌడీ స్టార్ కూడా సొంతం చేసుకుంటున్నాడా? ఈ డౌట్ల కారణం లైగర్ టీమ్ ఎంత ఈ సినిమా ప్రమోట్ చేసినా విజయ్ దేవరకొండ క్రేజ్ తప్ప ఇంకేది లైగర్ ని ముందుకు తీసుకెళ్లేలా కనిపించట్లేదు. లైగర్ టీమ్ ఫస్ట్ లుక్ వదిలితే విజయ్ క్రేజ్ ఎలాంటిదో నార్త్ లో కూడా తెలిసొచ్చింది. టీజర్ రాగానే విజయ్ మనియా ఫోకస్ అయింది. తర్వాత వరల్డ్ ఫేమస్ అయిన మైక్ టైసన్ వీడియోని ఫిల్మ్ టీమ్ ప్రమోషన్ కోసం వాడితే తన్ని కూడా పట్టించుకోకుండా అందులో విజయ్ వీడియోకే జనం ఫిదా అయ్యారు. ఆఖరికి లైగర్ సాంగ్ వచ్చాక అనన్య పాండే స్క్రీన్ మీద కనిపించట్లేదని రౌడీ స్టార్ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ మహా అద్భుతం అనలేంకనే విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ మూలాన లైగర్ సాంగ్ దూసుకెళ్తోంది. ఓ రకంగా లైగర్ ని ప్రమోట్ చేయడానికి పూరి జగన్నాథ్ పెద్దగా కష్టపడాల్సిన పని లేదని తెలుస్తోంది. సో పానిండియా మూవీ చేయకముందే సౌత్ నార్త్ అంతటా ఫ్యాన్స్ క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ లైగర్ గా దూసుకెళ్లడం తథ్యంగా కనపడుతోంది.